ప్రైజ్ ద లార్డ్. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. బెరేకా ప్రేయర్ హౌస్ కేపీహెచ్పి బృందం వారు సమర్పిస్తున్న రాగసుధ రసమంజరి. వేల్పులలో నీ వంటి వారు లేరు.
జగమందున ఈ భూమి అందున నీ వంటి వారు లేరు, యేసు వంటి వారు లేరు, యేసు వంటి వారు లేరు, యేసు వంటి వారు లేరు, యేసు వంటి వారు లేరు. పరమందున ఈ భూమి అందున నీ వంటి వారు లేరు, పరమందున ఈ భూమి అందున నీ వంటి వారు లేరు. ఓ ప్రభువా వేల్పులలు నీ వంటి వారు లేరు, పరమందున ఈ భూమి అందున నీ వంటి వారు లేరు. క్రీస్తులో నిలిచిన వారు వాక్యమందు నిలిచిన వారు
చెందురు. క్రీస్తులో నిలిచెదమా, ప్రభు కృపలో సాగెదమా. క్రీస్తులో నిలిచెదమా, ప్రభు కృపలో సాగెదమా. Thank you.
కరములు వైద్య శాస్త్రమునకు అంతు చిక్కవు. నీ కార్యములు ఆశ్చర్యకరములు వైద్య శాస్త్రమునకు అంతు చిక్కవు. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల శుభాలు మీకు తెలియపరుస్తున్నాను. ప్రభునందలి ప్రిల్లారా, పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 3:16 ఈ మాట ఉన్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. అలాగనే ఇదే యోహాను 4:8 దేవుడు ప్రేమ స్వరూపి అని కూడా వ్రాశాడు. అంటే దేవుడు తన స్వరూపము ప్రేమ అయి ఉన్నది, ఆయన స్వరూపములో ప్రేమ స్వరూపి, అలాగనే ఆయన స్వభావము ప్రేమ, ఆయన గుణము ప్రేమ, ఆయన నిలువెత్తు ఆయన ప్రేమయై ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమ ఏమిటి అనగా, రోమీయులకు రాసిన 5:8 ఈ మాట మనం చూస్తాం, దేవుడు తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు అని పౌలు భక్తుడు ఈ మాట వ్రాస్తున్నాడు. ఆయన ప్రేమ ఏమిటి అని అంటే, మనము పాపులమై ఉంటుండగా ఆయన మన నిమిత్తము మరణించెను అనే మాట మనం చూస్తున్నాం. అంటే మనము అనగా ఎవరు?
ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా మరి ప్రాంత భేదము లేదు, భాష భేదము లేదు, కుల భేదము లేదు, మత భేదము లేదు. ప్రతి ఒక్కరు కూడా పాపములు పుట్టి పాపములు పెరిగి పాపంలో జీవిస్తూ ఉంటుండగా పాపం బట్టి మరణించవలసి ఉన్నది. రోమీలకు రాస్తున్న పత్రిక 6:23 ఈ మాట చూస్తుంటున్నాం. ఏలే అనగా పాపము వలన వచ్చు జీవితము మరణము. మరణము అనగా దేవుని వాక్యంలో ఈ మాట మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 21:8 అక్కడ మరణము అనేది అది రెండవ మరణము అనగా ఆత్మ మరణము. పాపము వలన వచ్చు జీవితము ఆత్మ మరణము అనగా నశించుట లేక నిత్య నరకమునకు వెళ్ళుట అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అయితే దేవుడు నిన్ను నన్ను సృజించాడు. మనమంతా కూడా ఆయన చేత సృజించబడ్డాం. మనుషులు కులాలు మతాలు అని విభజించుకున్నారు కానీ దేవుని దృష్టిలో అందరూ సమానమే. దేవుడు అందరినీ పక్షపాతము లేకుండా ప్రేమిస్తున్నాడు. అపొస్తలుల కార్యములు 10:34 దేవునికి పక్షపాతము లేదు, అందరినీ ఏకముగా ప్రేమిస్తున్నాడు. ఆయన స్వభావము ప్రేమ అయినది గనక ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమించి ఏం చేశాడు అని అంటారా? 1 యోహాను 3:16 ఆయన ప్రేమ అయి ఉన్నాడు కనుక ఆయన మనల్ని ప్రేమించి మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణం పెట్టాడు. అదే పరమగీతము 8:6 ప్రేమ మరణమంతా బలమైనది అని వాక్యంలో చూస్తున్నాం. ఈనాడు ఈ లోకములో ఉన్న ప్రేమలు మరి ఎన్నో రకాలుగా ఉన్నాయి. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించటం, భర్త భార్య భార్యాభర్తల్లో ఉన్న ప్రేమ, ఇలాగూ పిల్లల్లో ఉన్న ప్రేమ, తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ, ఈ లోకములో ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి. ఈ లోకములో ఉన్న ప్రేమకు దేవుని ప్రేమకు ఎంతో వ్యత్యాసం ఉన్నది. ఈ లోకములో ఉన్న ప్రేమ ఏదో ఒక స్వప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని స్వార్థంతో కూడింది. కానీ దేవుని ప్రేమలో ఏ స్వార్థము లేదు, ఏ స్వప్రయోజనము లేదు. ఆయన స్వభావము, ఆయన గుణము, ఆయన ప్రేమ అయి ఉన్నాడు గనక ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏమీ ఆశించి కాదు, నీ నుండి ఏది కోరుకుని కాదు. ఆయన ప్రేమ అయి ఉన్నాడు గనక ఆయన చేత మనం సృజించబడ్డాము గనక మనము నశించుట ఆయనకి ఇష్టము లేదు. ప్రభునందలి ప్రిలారా, లూకా సువార్తలో కూడా ఈ మాట మనము చూస్తున్నాం. 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అనే మాట మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది యావత్తు మానవాళి రక్షణ నిమిత్తమే. ఆయన ఈ లోకానికి వచ్చాడు మనందరి పాపముల పరిహారము నిమిత్తము తన రక్తము చిందించడానికే ఈ లోకానికి వచ్చాడు. హెబ్రీ పత్రిక 9:22 బైబిల్ గ్రంథంలో ఈ మాట వ్రాయబడి ఉంది. రక్తము చెందింపకుండా పాపక్షమాపణ కలుగుదు. ప్రభునందలి ప్రిలారా, రక్తము అనగా మరి హెబ్రీలు రాస్తున్న పత్రికలు కూడా చూస్తాం. కోడెల రక్తము కాదు, ఎడ్ల రక్తము కాదు, మేకల రక్తము కాదు, మరి ఏ రక్తం ద్వారా మన పాపానికి పరిహారము కలగదు. కాబట్టి మరి పాపము లేని రక్తముతోనే మన మానవుని పాపానికి పరిహారము కలుగుతుంది. పాపము లేనివాడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఎందుకు అనగా రోమీయులు రాస్తున్న పత్రిక 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తుంది. రోమీయులకు రాస్తున్న పత్రిక 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఈ లోకములో ప్రతి ఒక్కరూ పాపులే. కాబట్టి పాపము లేని రక్తము మన కొరకు చిందించవలసి వచ్చింది అని అంటే పాపము లేని వాడు ఎవరు అనగా ఒకే ఒకడు, ఆయనే దేవుడు. దేవుడు ఒక్కడే పాపము లేనివాడు గనక పాపము లేని దేవుడు ఈ లోకానికి ఆయన వాక్యమయ్యున్న దేవుడు. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. వాక్యమయ్యున్న దేవుడు, ఆత్మస్వరూపుడైన దేవుడు పరలోకం విడిచిపెట్టి ఈ లోకానికి మన నిమిత్తము రక్తమాంసంలో పాలివాడు కావలసి వచ్చెను
అని హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 మనం చూస్తున్నాం. ఎందుకు రక్త మాంసంలో పాలివాడి అయి రావలసి వచ్చిందంటే, నీ కోసము నా కోసము మనందరి పాపముల పరిహారము నిమిత్తము రక్తము చిందించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభునందలి ప్రియులారా, ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకు తన ప్రాణం పెట్టాడు. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచితే పాపక్షమాపణ కలుగుతుందని ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రభునందలి ప్రియులారా, ప్రభు మిమ్మల్ని అందరినీ అన్ని విషయాల్లో ఆశీర్వించి దీవించునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడిగు దేవ, మీ కొందనాలు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. నువ్వు అందరినీ ప్రేమిస్తున్నావు. నీ ప్రేమ గొప్పది, నీ ప్రేమ నిస్వార్థమైనది, నీ ప్రేమ శాశ్వతమైనది. నీ ప్రేమకై రుణస్థులు మనాయన. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించినట్లు, గ్రహించినట్లు, సత్యము తెలుసుకున్నట్లు, మార్గమై ఉన్న మిమ్మను గుర్తించి ఎరిగి ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లు సహాయం చేయండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి, ఆర్థికంగా దీవించండి. బిడ్డల విద్యా విషయంలో కానీ, బిడ్డల జ్ఞానం విషయంలో కానీ నీ ప్రత్యేక కృప ఉంచండి. మీ ఆశీర్వాదం, మీ దీవెన అన్ని విషయాల్లో ఈ నీ బిడ్డల మీద మెండుగా ఉండునుగాక. మా దేశాన్ని రక్షించు, మా రాష్ట్రాన్ని రక్షించు నాయన. అధికారులను, నాయకుల్ని అందరిని కూడా మీరు రక్షించి మా దేశాన్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు, వందనాలు మీకే తెలుస్తూ, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, నజరుడైన యేసు క్రీస్తు వారి ఘనముగల నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ప్రతి ఒక్కరికి ఆయన దక్షిణ హస్తము అన్ని విషయాల్లో తోడుండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆ దేవదేవుని దీవెన, ఆశీర్వాదం, కాపుదల, భద్రత మీకు మీ కుటుంబాలకు సదా కలగాలని ఆశిస్తూ మీ చరిష్మా. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. క్రైస్తలో